కాకినాడలో సమావేశమైన అఖిలపక్ష పార్టీలు రైతాంగ కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఆహ్వానాన్ని కోరుతూ ఈ నెల 27న జరిగే భారత్ బంద్ కు జిల్లా అఖిలపక్షం సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు పిలుపునిచ్చారు. గురువారం మధ్యాహ్నం స్థానిక గాంధీ భవన్ లో జిల్లా వామపక్ష రాజకీయ పార్టీల సమావేశం సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు అధ్యక్షతన జరిగింది. ముందుగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శేషబాబుజీ మాట్లాడుతూ నరేంద్ర మోదీ దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేస్తున్నారని ఆయన విమర్శించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ త్యాగాలతో నిర్మించామని దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం నేటి యువతరం మీద ఉందని ఆయన అన్నారు. కార్మిక సంఘాలు రైతు సంఘాలు ఈ హాల్లోనే సమస్య జరిగింది. ఇప్పటికే రైతు సంఘాల సమన్వయమైనటువంటి ఒక కార్యాచరణ ప్రకటించింది. దానికి మద్దతుగా ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాలు కూడా ఒక కార్యక్రమం చేయడం జరిగింది. ఇక రాజకీయ పార్టీగా మేమందరం కూడా దీన్ని బంధువులు దేవతలు చేయాలనుకుంటూ ఆ మద్దతు తెలియజేస్తున్నాం. అందుకని ఈరోజు కార్యక్రమం ఉంది. ముందుగా పరిచయ కార్యక్రమాన్ని అందరూ పరిశీలన చేసుకున్న తర్వాత మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం.